నారా రోహిత్ కోసం 3 రోజులు పాత్ర చేసిన నాగశౌర్య బాలీవుడ్లో ఒక స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ గెస్ట్ రోల్ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. రీసెంట్గా సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఓ గారడీవాడి పాత్ర చేసి మెప్పించాడు. అయితే ఇదే తరహా పాత్రలు తమిళ్లో కూడా వస్తున్నాయి. ఇదే ట్రెండ్ని ఇప్పుడు టాలీవుడ్కి కూడా యంగ్ హీరోలు కొనసాగిస్తున్నారు. ఎవడు రుద్రమదేవి చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే చేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత నారా రోహిత్ నటిస్తున్న కథలో రాజకుమార్ చిత్రంలో ఒక 3 రోజుల పాత్ర ఉందని, దానికి యంగ్ హీరో కావాలని దర్శకుడు చెప్పడంతో నారా రోహిత్ నాగశౌర్య పేరు సూచించాడట. అప్పటికే జో అచ్యుతానంద సినిమాలో యంగ్ హీరోలు నారా రోహిత్ నాగశౌర్య కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసింది. ఈ చిత్రం హిట్ అవడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నారా రోహిత్ నాగశౌర్య బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. అందుకే అడిగిన వెంటనే రోహిత్తో ఉన్న స్నేహం కారణంగానే శౌర్య ఈ సినిమాలో ఒక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడని సినీ జనాలు అంటున్నారు. పైగా ఈ రోల్లో యాక్ట్ చేసినందుకు శౌర్య ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. పైగా ఒక పక్క తన సొంత ప్రొడక్షన్లో వెంకీ దర్శకుడుగా శౌర్య చిత్ర షూటింగ్లో మరియు లైకా ప్రొడక్షన్లో తమిళ తెలుగు భాషల్లో సాయి పల్లవి హీరోగా ఒక చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా రోహిత్తో తన స్నేహం కారణంగా చిత్రాన్ని చేశాడట. ఈ చిత్రం 25 ఆగస్టున విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ ఇద్దరు స్నేహితులు నటించిన కథలో రాజకుమారి సినిమాతో ప్రేక్షకులను ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. మరి తెలుగు తమిళ భాషల్లో సాయి పల్లవి హీరోయిన్గా వచ్చే